कार्यक्रम सभा निर्वहण अदे विधा अम्म बोनम्म गारी संघी भाव श्रीकालास्ति प्रजलू उपड़ों आ कुटा की मेमेपड़ू अंडदंडल का उठाने बोज्जल सुधीर रेड्डी गारु अदे विधा बृंदम गारी कुटं एपड़ू अंडदंडल का उठा आ विषय मी अंदर की अदे विधा कार्यक्रम इंत महिला सोदरी मुन तालूका संघी भावे सोदर सुधीर रेड्डी गारी मरकसार नैन धन्यवाद नमस्कार कार्यक्रम उद्देश्य गौरवनी अम्म बृंदम गार वेदिक बूनम गारी की वेदिक गोपालन्न चंद्रबाबु नायडु गारी अभिमानुलु మా కుటుంబ సభ్యులకందరికీ నమస్కారం నేను అందరి మాదిర మాట్లాడలేను నాకు ఉన్నంత వరకు నేను చెప్తాను చంద్రబాబు నాయుడు గారు గోపాలకృష్ణారెడ్డి గారు ఒక అన్నదమ్ముల మాదిరి ఉండేవాళ్ళు అది ప్రతి విషయంలో కూడా ఇద్దరు కలిసిమెలిసి చేసేవాళ్ళు 30 సంవత్సరాలు ఉన్నారు గోపాలకృష్ణారెడ్డి గారు దాంట్లో 10 12 ఏళ్ళు మినిస్టర్ పదవి ఇచ్చారు అంతకంటే గౌరవం ఇవ్వడం చాలా ఇది మాకు కాళస్తిలో నుండి నుండే పరిచయం అప్పటి నుండి వీళ్ళిద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు 89 లో ఎంటీ రామారావు గారే ఫోన్ చేసి స్వయంగా మీరు టెంపుల్ చైర్మన్ గా ఉండాలండి అని అన్నారు ఆ రోజుతో మొదలైంది మాకు ఇక్కడ వాళ్ళతో ఎక్కువ పరిచయాలు వాళ్ళతో పరిచయాలు ఆ రోజు నుండి మొదలైంది మాకు నేను లోకేష్ బాబు పుట్టినప్పుడు మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు రామారావు గారు చెప్పారు ఏం పేరు పెడుతున్నారంటే లోకేష్ అని అన్నారు అందరికి ఆ వారే పెట్టే వాళ్ళు మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళని కలవడం అక్కడ జరిగింది మా కుటుంబం ఇంకా అలిపిరి జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మొదట మెలకువ రాగానే అడిగిన పేరు గోపాల్ ఎక్కడ అని సో ఆయన మనసులో అంత నాటుకొని పోయినారు గోపాలకృష్ణారెడ్డి గారు ఇది చెప్తుంటే కూడా నాకు ఒక రకమైన బాధగా ఉంది ఈ రోజు మా వారు లేరు ఇక్కడ కానీ ఆయన మనసు మట్టుకు ఈ రోజు ఆత్మ ఎంత క్షోభిస్తుందో నాకు అర్థమవుతోంది బాబు గారిని జైల్లో పెట్టడం అనేది చాలా అన్యాయం ఇది ఒక్క ఇక్కడ స్టేట్ లోనే కాదు ప్రతి స్టేట్ లో కూడా బయట వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ సంఘీ భావం తెలుపుతున్నారు ప్రతి ఒక్కరూ ఐటీ మెంబర్స్ అంటే ఐటీ లో ఈ రోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే వాళ్ళందరూ కూడా బయట వచ్చి వాళ్ళ సంఘీ భావం తెలుపుతున్నారు ఇట్లా చేయడం చాలా తప్పని 10 సంవత్సరాలు ఆయన బెయిల్ తీసుకొని బయట ఉన్నాడు ఏమీ తప్పు చేయకుండా చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు ఇది ఎక్కడ అన్యాయం అండి మేము ఎవరింటికి వెళ్ళినా ఇప్పుడు మేము ఇంటింటికి తిరుగుతున్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క మహిళ కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి ఎందుకంటే అన్న ఎప్పుడు వస్తారమ్మా బాబు గారు ఎప్పుడు వస్తారమ్మా మా నాయన అంటే మా నాయన అంటే ఆయన బిడ్డ బిడ్డ ఎప్పుడు వస్తారమ్మా అని అడిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను ఒక 2-3 రోజుల్లో బాబు గారు బయట వస్తారని మేము అందరం నమ్ముతున్నాము అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే భూనమ్మ గారు మనసులో ఎంతో బాధ పెట్టుకొని ఆ ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి నేను మీకున్నాను బాబు గారు అక్కడ ఉన్నా కూడా నేను మీకు అందరికీ అండగా ఉంటాను అని వచ్చి రావడం ఇక్కడ బాబు గారి కోసం చూడంగానే ప్రాణాలు వదలడం వాళ్ళని దగ్గర తీసుకోవడం ఓదార్చడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆమె మనసులో ఎంతో కష్టం పెట్టుకొని ప్రతిరోజు దుఃఖిస్తూ మన కోసం పైకి నవ్వుతూ తిరగడం అనేది చాలా కష్టమైన పని అది బాబు గారు అక్కడ ఉండడం వీరు ఇక్కడ తిరగడం లోకేష్ బాబు గారు అక్కడ ఉండడం ఇదంతా అసలు ఈ కుటుంబానికి కావాలనే చేస్తున్నారే కానీ ఒక మంచి చేయాలనే ఉద్దేశం ఎవరికీ లేదు ఆ పార్టీలో ప్రతి ఒక్కరికి అట్లే ఉంది ఇక్కడ మేము అనుభవిస్తున్నాం మా కాళస్తిలో అట్లే ఉంటే యద రజత అద మంత్రులు అన్నట్టు వాళ్ళు కూడా అట్లే ఉన్నారు ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు ఎట్లా ఆ రోజు అసెంబ్లీలో బాబు గారి మీద భూనమ్మ గారి మీద ఆ బాండ వేశారు
ఇక్కడ కూడా నా మీదేశారు ఆ బాండం. నేను ఈరోజు చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఒక మహిళ నా గురించి మాట్లాడింది, మా కుటుంబం గురించి మాట్లాడింది, నా మీద బాండం, మా ఆయన మీద బాండాలు వేసింది. ఇటువంటి చెత్త రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళు ఉండడం కూడా మంచిది కాదు. మీరందరూ కూడా దయచేసి అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను, మీరందరూ ఆలోచించండి ఏం మనం చేస్తున్నాం, ఏది మనం తప్పు చేసాం. ఒక్క నిమిషం ఆలోచించండి, ఒక బిడ్డని చదివించాలంటే ఎంతో ఆలోచిస్తాం, ఒక బిడ్డకు పెళ్లి చేయాలంటే ఆ కుటుంబంలో ఎంత మంచివాళ్ళో చెడ్డవాళ్ళ అని ఆలోచిస్తాం. కానీ ఒక ఓటేసేటప్పుడు అటువంటి వాడు రాక్షసుడా, పనికి మాలిన వాడా, ఒక వెధవ అనేది ఎవరు ఆలోచించడం లేదు. ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఓటేస్తున్నారు. ఇది చాలా తప్పని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా ఇదే ఉంటుంది. ఇప్పటికే అందరూ రాష్ట్రం అంతా అనుభవిస్తున్నారు. ఇంకా అనుభవించింది చాలు, ఇంకొక 2-3 నెలలు కష్టపడండి, ఓర్చుకోండి. భువనమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబం అంతా మనకుంది. అంతకంటే ఇంకేం కావాలి మనకి? వాళ్ళు చేసినంత సేవ ఈ 30 ఏళ్లలో ఎవరు చేయలేదు, ఎవరు చెయ్యరు కూడా. బాబు గారి దగ్గరికి మా వారు అంటే గోపాలకృష్ణారెడ్డి గారు 4:30-5 గంటలకంతా వెళ్ళిపోయేవారు. ఎందుకబ్బా ఇంత తొందరగా వెళ్తున్నావు అని అడిగా. అంటే నాకంటే నేనన్నా 5కి వెళ్తున్నాను, వారు 4కి వెళ్ళేస్తారు. వాళ్ళు ప్రజల మనిషి ఆయన, వాళ్ళ తరపున ఆలోచిస్తారు. ఇప్పుడు నేను భోగంగానే కూర్చోబెట్టుకొని ఎట్ట చేయాలి గోపాలు, ఎట్లా అనే తపన తపనిచ్చి వారికి ఇంకొక ఆలోచన లేకుండా పోయింది. కాబట్టి మీ అందరినీ నేను దయచేసి అడుగుతున్నాను, బాబు గారి గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేసి వెంటనే అతను విడుదలయ్యేటట్టు ఉండాలని మనం అందరం కోరుకుందాం. అందరికీ నమస్కారం.